ఏపీ పాలిటిక్స్ కు వచ్చేప్పటికండి, రోజా గారి మంత్రివర్గంలోకి ఆమెని క్యాబినెట్లోకి తీసుకునే క్రమంలో స్టాలిన్ కూడా హీ ప్లేడ్ ఏ వెరీ వైటల్ రోల్ అని అంటున్నారు, నిజమేనా? స్టాలిన్ గారిని కలిసింది ఆమె. అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ సెల్వమణి స్టాలిన్ గారికి తెలుసు, ఎందుకంటే ఆయన అక్కడ పెద్ద డైరెక్టర్ కదా. ఈ కుట్ర పత్రిక అని రాజీవ్ గాంధీ మరణం మీద ఒక సినిమా తీశాడు, అంతకుముందు రెండు మూడు సినిమాలు హిట్ సినిమాలు తీశాడు ప్రభాకర్, ఈ శాండిల్వుడ్ ప్రభాకర్, కెప్టెన్ ప్రభాకర్ అనే ఒక సినిమా, ఇవన్నీ తీశాడు. అవన్నీ అప్పుడు హిట్ అయిన సినిమా. కాబట్టి ఏంటంటే స్టాలిన్ పాత్ర కూడా ఉండొచ్చు, స్టాలిన్ కూడా సీఎం గారికి చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఫైర్ బ్రాండ్గా ఉంది కాబట్టి, పార్టీకి బాగా పనిచేసింది కాబట్టి రెండోసారి మంత్రి అవకాశం కల్పించమని చెప్పి ఉండవచ్చు అని ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. అది ఏం పెద్ద వ్యవహారం ఏం కాదు, ఎందుకంటే స్టాలిన్ మామూలుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే కొంతమందిని కూడా టీటీడీ బోర్డులో రికమెండ్ చేయడం జరిగింది. టీటీడీ బోర్డులో దేవుడి మీద నమ్మకం లేని ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రికి మా మా రాష్ట్రం నుంచి ఇలా ఒకరిద్దరు ఉన్నారు, కైండ్లీ టేక్ దెమ్ ఇన్ టు బోర్డ్ అని చెప్పేసి నలుగురు ఐదుగురు ఉన్నారు, నలుగురు ఐదుగురిని కూడా తీసుకోవడం జరిగింది అనమాట. అది మ్యూచువల్ గా జరుగుతుంది, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెన్నైకి వచ్చినప్పుడు జయలలిత రిసీవింగ్ సరిగా లేదు. ఏం చేసిందంటే జయలలిత జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఓవర్ గా కట్టారు ఆ తెలుగు వాళ్ళు, ఆ కట్టితే ఆ ఫ్లెక్సీలు అన్ని తీపిచ్చేసింది. అక్కడ ఉన్న రియాక్షన్ వేరేగా ఉంది, ఇక్కడ ఉన్న రియాక్షన్ వేరేగా ఉంది. అప్పుడు స్టాలిన్, అప్పుడు కరుణానిధి గారు అందరు బతుకున్న రోజులు అనమాట. వీళ్ళు బాగా కన్ముని అయితే అందరు కూడా బాగా రిసీవ్ చేసుకొని బాగా కొంచెం ఆప్యాయంగా ఉన్నారు కాబట్టి, అందుకే స్టాలిన్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా ఆయన స్పెషల్ ఇన్వైటీగా వచ్చారు, తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి రోజా విషయంలో కూడా స్టాలిన్ యొక్క పాత్ర ఉంటుంది అని ఖచ్చితంగా నమ్మేది కాదు, నేను నమ్మేది కాదు, జనాలు కూడా దాని విషయం మీద కూడా చర్చించుకుంటున్నారు. అంటే తమిళనాడు ప్రజలు, ఎందుకంటే తలైవారు చెప్పాడు, తలైవారు అంటారులేండి నాయకుడిని తలైవారు అంటారు కదా, తలైవారు కూడా చెప్పాడు రోజాకి అని చెప్పడం జరుగుతుంది. నేను ఇది రోమర్ అయితే దాంట్లో ఆనందమే కదా, ఒక వ్యక్తికి సాయం చేయడం అనేది కూడా ఆనందించదగిన విషయమే కదా. ఇప్పుడు ఆమె అంత వివాదాలు నడుస్తున్నప్పటికీ కూడా కేటీఆర్ గారి వ్యవహారం అయితే ఏమి, కేటీఆర్ వ్యాఖ్యలు అయితే ఏమి, ఇతరత్ర ఏది జరిగినా ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది కదా, కేసీఆర్ని కలవడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఆమె పందాలో పోతుంది, ఎక్కడ పోతుంది, గుళ్ళుకు పోతుంది. మనం నేను ఒక గుడికి పోతే ఆ గుడికి కూడా వచ్చింది, తిరువన్నామలే అనే ఒక గుడికి కూడా నేను పోయిన రోజు వచ్చింది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ వ్యవహారం అనేది ఏంటంటే ఆమె అర్హురాలే, అర్హత లేని అడిషనల్ బూస్ట్ అంతే.